ఓట్లంటే మూడొద్దుల పండగ కాదు, ఓట్లంటే ముంగటికి ఐదేండ్ల భవిష్యత్తు. పోయినసారి గిట్లనే ఒక ఆయన వచ్చి మీకు అరచేతుల వైకుంఠం చూపించిండు. ఇక అన్ని ఇవచ్చే ఇదిస్తా అదిస్తా అని ఎన్ని అబద్ధాలు ఆడిండో మీకు తెలియంది కాదు. దయచేసి ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే, తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుందా? వాళ్ళు పోయినసారి గెలిచింది ఒక్కటే ఎమ్మెల్యే, అయితే ఈ తాప డకౌట్ అవుతారు, తప్పితే ఒకటో రెండో. ఈ ఒక సీటోడు గవర్నమెంట్ వస్తుందా, వాడు ఏమన్నా చేస్తాడా, ఏమన్నా అవుతుందా వాంతోని? మరి ఉత్తగా మనం ఎందుకు పరిశీలన కావాలి? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరు చూసినా మూడోసారి మా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటున్నారు. మరి దుబ్బాకల గా కేసీఆర్ పెట్టిన ప్రభాకర్ రెడ్డి గారు గెలిస్తే మన పనులు మంచిగా అవుతాయా? రోజు పొద్దుగాలు లేచి కేసీఆర్ ను తిట్టే ఈ కాంగ్రెస్ వాడో బీజేపీడో గెలిస్తే మన పనులు అవుతాయా? ఎన్నటికైనా ఈ మెరుజొడ్డి మీద, ఈ దుబ్బాక మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటది, కానీ గా నరేంద్ర మోడీకి ఉంటాదే, గా రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటాదే? దయచేసి ఆలోచన చేయండి. నువ్వు పోయినసారి ఇదే బీజేపీ ఆయన ఇదే మెరుదొడ్డికి వచ్చి ఏం చెప్పిండు చెల్లె, ఎన్ని మాటలు చెప్పిండు, నన్ను గెలిపిస్తే ఇదిస్తా అదిస్తా అని 100 చెప్పిండు, ఒక్కటన్నొచ్చిందా? నా గుర్తున్న కాడికి ఎవరి ఇంట్లో పెండ్లైనా పుస్తే మట్టెలు పంపుతా పట్టు సీర పంపుతా అన్నాడు, వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? వచ్చిందా? రాలే. అదేవిధంగా చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు నెలకు 3000 పింఛన్ ఇస్తా అన్నాడు, వచ్చిందా? వచ్చిందా చెల్లి? రాలే. ప్రతి నిరుద్యోగికి నెలకు 3000 జీతం ఇస్తా అన్నాడు, ఇచ్చిందా? ఇచ్చినాడు ఎవరికన్నా? ఇయ్యలే. అదేవిధంగా రైతులకు ఇంటికి 2 ఎడ్లు ఒక బండి పంపుతా అన్నాడు, వచ్చినానే? ఇవ్వలకన్నా ఒక్కటన్నా? అయ్యో ఏదన్నా ఆడో ఈడో పరిగేసినట్టు ఒక్కటి కూడా లేదా? రాలే. అదేవిధంగా దుబ్బాకకు మిరుదొడ్డికి డిగ్రీ కాలేజ్ తెస్తా అన్నాడు, వచ్చిందా? మిరుదొడ్డికి డిగ్రీ కాలేజ్ వచ్చిందా? రాలే. రైలు వచ్చిందా? రైలు తెస్తానడు కదా, పరిశ్రమలు తెస్తా అన్నాడు, వచ్చినాయా? వచ్చినాయే. మరి ఎన్ని చెప్పిండు, ఇంత పెద్దలు ఇస్తున్నా నాకు యాదకి లేదు కానీ ఆగా అంటే అన్ని అబద్ధాలు. ఇప్పుడు యాదికి వచ్చిందంటే కథ, మా ప్రభాకర్ అన్న నా దగ్గరికి వచ్చి, హరీష్ అన్న గా దవాఖానా మంచిగా చేయి, లేకపోతే హరీష్ అన్న గీ రోడ్డు మంచిగా ఇవ్వమన్నాడు గీ మిరుదొడ్డిది. మా ప్రభాకర్ అన్న వస్తే నేను శాంక్షన్ చేయించిన, ఇక ఈయన కొబ్బరికాయ పట్టుకొని బయలుదేళ్తాడు ఇంటికి వెళ్ళి, ఒక కత్తెరన్న పట్టుకొని వెళ్తాడు కార్లోనే రెడీ కొబ్బరికాయలు కత్తెరు, ఇక దిగుతూనే ఉండాలి కూడుతూనే ఉండాలి. ఇక ఇప్పుడు చేస్తేనేమో నేను చేసిన అంటాడు, చెయ్యబోతే హరీష్ రావు చేయలేదు అంటాడు. అన్ని జూటా మాటల బీజేపీని నమ్మితే ఆగం కామా?